వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల్ని చంపేస్తారా అని ముఖ్యమంత్రి జగన్ పై మాజీ హోం మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఒక్కడే పరిపాలించాలని కలలు కని టీడీపీ కార్యకర్తలపై దాడులు హత్యలు చేయించి రాష్ట్రంలో ప్రజలకు ఫ్యాక్షనిజం పాలన చూపిస్తున్నారని జగన్ పై రాజప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా పార్టీ పోలీసులతో పారణ చేయించి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం మండపం గ్రామంలో గత 3 రోజుల క్రిందట టీడీపీ కార్యకర్త వీరబాబును ప్రత్యర్థులు కక్షకట్టి పట్టపగలే అతి దారుణంగా నరికి చంపేయడం దారుణమన్నారు. ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ నాయకులు జ్యోతుల నవీన్, మేయర్ శంకరపావని, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితర టీడీపీ నాయకులు మండపం గ్రామంలో హత్యకు గురైన వీరబాబు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త వీరబాబు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడం, హత్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరి వీరబాబు అనే వ్యక్తిని వైసీపీ నాయకులు దారుణంగా హత్య చేయడం జరిగింది. గొడవలతోటి ఎప్పుడూ లేని విధంగా ఇక్కడెక్కడ జరిగిన విధంగా ఇలా నరకడం జరిగింది. చాలా దారుణమైన సంఘటన. సంఘం మనందరికీ ఎలమ చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మరి అందరం కలిసి రావడం జరిగింది. ఈ వాస్తవంగా ఇక్కడ అన్నీ చూసాం. అన్నీ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే దారుణంగా పైన జగన్మోహన్ రెడ్డి గారు మరి పోలీస్ సెంటర్గా కంట్రోల్ చేయగా పోలీస్ సెంటర్లో ఎమ్మెల్యే చెప్పిన మాట చేసే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానివల్ల సంఘటన జరిగింది. మరి వీరబాబు అన్న వ్యక్తి 4-5 రోజుల కిందట అన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు ప్రాణాన్ని ఉంది, నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చెప్తే ఎస్ఐ పట్టించుకోకపోవడం తర్వాత ఇది మర్డర్ కూడా జరిగిపోవడం జరిగింది. అంటే ఎంత పోలీస్ యంత్రాంగం ఎలా ఉందంటే ఎమ్మెల్యే చెప్తే వెళ్ళటం, ఎమ్మెల్యే చెప్పకపోతే వెళ్ళకపోవటం, ఎమ్మెల్యే చెప్తే ఎవరైనా సరే కేసు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొదట్లో కొన్ని జిల్లాలు పర్యటన చేసేటప్పుడు ఏంటంటే మొదటి నుంచి కూడా వచ్చింది ఇది ఇవ్వాలి వచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినట్టునే నాయకులను దాడి చేయాలి, నాయకులను తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పెద్దలందరూ కూడా చేయాలని చెప్పి అనే కార్యక్రమం తీసుకుని అనేక రకాలుగా కేసులు పెడతాం. కానీ కేసులు మానేయించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన ఏంటి విషయం. తర్వాత వచ్చినప్పటికి గ్రామాల్లో కూడా మరి కొన్ని వర్గాలని ఎస్సీ వర్గాలని బీసీ వర్గాలు కూడా మరి గ్రామాల నుంచి పారదోలే విధంగా పెద్ద ఎత్తున మరి ప్రకంపించడం పారిపోయారు. అందరూ పారిపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎవరింటి గారు అప్పచెప్పి ఆ రోజు రావడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే బయటకు రావద్దు అని చెప్పి ఆయన ఇంటికి తాళ్ళు కూడా కట్టి బయటకు రనగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుని ఏదైనా అచ్చే రాజకీయాల్ని ఖండించడం ఖచ్చితంగా. ఇలా జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఉంది, పోలీసుని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అలా పోలీసు వ్యవస్థ కష్టంగా ఉండాలి. పోలీసు వ్యవస్థనే న్యాయ వ్యవస్థ ప్రశ్న ఉంది. మీ సరిగ్గా చేయట్లేదని చెప్పి న్యాయ వ్యవస్థ కూడా ప్రశ్న ఉంది. అయినా సరే వీళ్ళకి బుద్ధి రావట్లేదు, అదే కంటిన్యూ అవుతుంది. మరి ఇది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థమవుతుంది. కానీ ఏదేమైనా ఈ సంఘటన ఇలాంటి సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరగట్లేదు. కానీ ఈ సంఘటన పూర్తిగా తెలియజేయడం బట్టి ఖండించడం, భవిష్యత్తు ఇలాంటివి జరగకూడదు, జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు. చంద్రబాబు నాయుడు అంటే కోవిడ్ వచ్చింది, కోవిడ్ రాకముందు ఇలా ప్రకాశం జిల్లాలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు మీ అందరం కూడా వెళ్ళాం. అన్ని జిల్లాలు కూడా మేము తిరుగుతున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది ఉంది. ఇప్పుడు నాయకుల్ని ఎవరైతే జిల్లాలో ఉన్నారో జిల్లా నాయకులు నిలమన్నారు, పెద్ద నాయకులు నిలమని చెప్తున్నారు, ధైర్యం చెప్పమంటున్నారు. వాళ్ళ పిల్లల్ని ఆదుకోనాకే ఏమవసరం అయితే వాళ్ళ పిల్లల్ని కూడా మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించడానికి కూడా ఎవరైనా అలర్ట్ కూడా ఉంటే ముందుకు వస్తారంటే చదివించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అన్నింటిలో అన్ని రకాలకు కూడా మేము ఆదుకుంటాం. అలాగే కాన్సన్సించేది కూడా మంచి అంటే ఎప్పటికప్పుడు పరిశీలించి ఇలా అవసరాలను బట్టి మేము సాయం కూడా చేస్తాం. కార్యకర్తకి అండగా ఉంటాం, కార్యకర్త ధైర్యంగా ఉండమని చెప్తాం. థ్యాంక్ యూ సార్.